ప్రైజ్ ద లార్డ్. మన బాధలలో, శ్రమలలో, మరెన్నో సందర్భములలో ప్రభువు మనలను విడిచిపెట్టి ఉన్నాడనియు, ఆయన మనలను మరచియున్నాడనియు మనము తరచుగా తలంచుకుంటాము. కానీ యెషయా 49:15-16 దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన ఎంత అధికముగా మన గురించి చింతించుచున్నాడనియు, మనలను మెలకువతో కాపలా కాయుచున్నాడనియు మనకు చూపిస్తున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఒక స్త్రీ తన చంటి పిల్లను మరచునా? కొన్ని పర్యాయములు కొందరు తల్లులు తమ యొక్క ఎదిగిన బిడ్డలను మరచిపోవుదురు, కానీ చంటి బిడ్డను ఒక తల్లి ఎంత మాత్రమును మరచిపోలేదు. ఎందుకనగా ఆమె లేనట్లయితే ఆ బిడ్డ నిస్సహాయమైనదే. ఇచ్చట ప్రభువు బయలుపరచు ఆసక్తికరమైన సత్యమేమనగా, ఆ తల్లి తన పాలు త్రాగు చంటి పిల్లను ఒకవేళ మరచిపోయి కరుణింపకుండా ఉండినను, ఆయన మనలను ఎన్నడనూ మరువడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అనున్నది ఆయన వాగ్దానమై ఉన్నది. తన తల్లినే హత్తుకొనిన ఒక బిడ్డ వలె ఆయనను హత్తుకొని ఆయన ఎందు నమ్మికయించు వారి మీద ఆయన ఎంత శ్రద్ధ కలవాడయ్యున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. మన శరీరమునందు వేరే ఏ భాగములో కంటే మన అరచేతిలో లిఖింపబడిన దానిని మనమెల్లప్పుడూ చూడగలము. ఒక వ్యక్తి చేతి మీద చెక్కబడిన పేరు ఆ వ్యక్తి యొక్క కన్నుల ఎదుట ఎల్లప్పుడూ ఉండును, గనుక దానినతడు మరువలేడు. అలాగే దేవుడు కూడా మనలను ఎన్నడూ మరచిపోలేనని మనకు హామీనిస్తున్నాడు. మన పేర్లు ఆయన అరచేతుల మీద వట్టిగా లిఖింపబడలేదు, కానీ అవి చెక్కబడి ఉన్నవి. మన చేతుల మీద దేనినైనా చెక్కిన ఎడల అది ఎంత బాధ కలిగించినదిగా ఉండును. అంతేకాదు, చెక్కబడినది సులభంగా తుడిచివేయబడదు. ఒక వ్యక్తి తన చేతిలో ఎవరి పేరైతే చెక్కబడి ఉన్నదో ఆ వ్యక్తిని అత్యధికముగా ప్రేమించుచున్నాడన్నది స్పష్టమే. అలాగుండగా దేవుడు మనలను తన అరచేతుల మీద చెక్కియున్న ఎడల ఆయన మనలను ఇంకెంతగా ప్రేమించిండును. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందునని ప్రభువే వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రభువు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండుట మాత్రమే కాదు, ఏ శత్రువు లోనికి దూరకుండా ఆయనే జాగరూకతతో కాపలా కాయుచున్నారు. మన చుట్టూ అగ్ని ప్రాకారము ఉన్న ఎడల మన మీద దాడి చేయుటకు శత్రువు లోపలికి చొచ్చుకొని రాలేడు. ఒకవేళ అతడు రావడానికి ప్రయత్నించినను ఆ అగ్ని అతనిని దహించివేయును. మనము దేవుని ద్వారా భద్రపరచబడి ఆయన యొక్క సంరక్షణ క్రింద ఉన్నాము. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. ప్రభువు మనల్ని గూర్చి చింతించుచున్న ఎడల మనము ఎంతో విశ్రాంతి కలిగి ఉంటాము కదా. ప్రేమగల ప్రియపరలోకపు తండ్రి, మా బాధలలో, శ్రమలలో, మా ఈ ఒంటరితనంలో మాకు తోడుగా ఉంటూ మాకు ఎంతో ఆదరణ కలిగించి మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఈ వాగ్దానం ద్వారా ఈ దినం మాతో మాట్లాడినందుకై నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నీ అగ్నిని మా చుట్టూ ప్రాకారముగా ఉంచి ఏ అపవాది శక్తి
మమ్మల్ని తాకకుండా ఎల్లవేళలా మమ్మల్ని కాపాడుతూ మాకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించిన తండ్రి, నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రియుడు రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.